నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు పట్టణంలో వ్యక్తి ఇంట్లో మృతదేహం కలకలం. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలీసుల వెల్లడి. స్పందన అర్జీదారులకు వేగవంతమైన నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ఆర్కు ఘన నివాళి. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు. పర్యటనకు సానుకూల అనుమతులు వస్తాయని టీడీపీ నేతల ధీమా. స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో పూడ్చిపెట్టిన ఘటన ప్రొద్దుటూరు పట్టణంలో కలకలం సృష్టించింది. తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి స్నేహితుడింటికి వెళ్లిన సతీష్ అనే వ్యక్తి కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించడంతో ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. ప్రొద్దుటూరులోని బొల్లవరంలో నివాసముంటున్న సతీష్ అనే వ్యక్తి గత నెల 19వ తేదీ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ప్రొద్దుటూరులోని ఈశ్వరెడ్డి నగర్లో నివాసముంటున్న స్నేహితుడు కిషోర్ ఇంటికి సతీష్ వెళ్లాడు. కిషోర్ తల్లి కూడా గత నెల రోజుల నుంచి హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో కిషోర్ ఇంట్లో సతీష్, కిషోర్ ఇద్దరే ఉన్నారు. అయితే సోమవారం ఉదయం కిషోర్ తల్లి హైదరాబాద్ నుంచి వచ్చి ఇంట్లో చూడగా ఇంటి నిండా దుర్వాసన రావడంతో కిషోర్ను ఏమైందంటూ గట్టిగా తల్లి నిలదీసింది. తన స్నేహితుడు చనిపోయాడని, శవాన్ని ఇంటిలోనే పూడ్చిపెట్టానంటూ కిషోర్ తల్లికి చెప్పడంతో కిషోర్ తల్లి జరిగిన విషయమంతా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులకు తెలియజేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిషోర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యునిచే సంఘటన స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. సతీష్ను కిషోర్ హత్య చేశాడా లేదా మరేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అందుకు సంబంధించి సమగ్ర వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. నా పేరు ఈశ్వర్ అండి. మా డాడీ పేరు సతీష్. లాస్ట్ మంత్ 15 నుండి చిన్న ఇంట్లో చిన్న గొడవల్లో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. బట్ లారీకి వెళ్తాడు కాబట్టి అట్లే లారీకి వెళ్ళిపోయాడు అనుకోని పెద్దగా వెతకలేదు, మళ్ళీ వస్తాడు అనుకోని. అది అట్లే 1 మంత్ అయిపోయింది. నేను ఎగ్జామ్స్ ఉండడం వల్ల మార్నింగ్ వెతకడం, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తాడు. నేను ఒకరోజు 3 టౌన్ స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు సిఐ సార్, ఇది మర్డర్ కేసు ఉంటే బయటికి వెళ్ళాడు, వచ్చినా కేసు తీసుకుంటానన్నారు. లేట్ అయ్యేసరి, చాలా లేట్ అయ్యేసరికి నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయాడు. అది ఎగ్జామ్స్ అట్నే కంటిన్యూ అయ్యి మొన్ననే అయిపోయినాయి. అంతలోపే మార్నింగ్ ఈరోజు మార్నింగ్ పోలీసు వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. తర్వాత మా తాతకి ఫోన్ చేసి ఇక్కడ 1 టౌన్ స్టేషన్ దగ్గర రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్తే ఇక్కడ బాడీ ఉంది, ఇక్కడికి రండని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన అర్జీదారులకు వేగవంతమైన నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వం ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పుకోరాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్లు రాహుల్ మీనా, మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డిఏ డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఆనంద్ నాయక్, యదుభూషణ్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు ఆయన జిల్లా పర్యటనలో భాగంగా వేంపల్లి మండలంలోని ఇడుపులపాయను సందర్శించారు. వైఎస్ఆర్ ఘాట్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నమస్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. అలాగే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేసి రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత రోడ్డున పడకుండా గ్రామ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారని అన్నారు. కడప జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచుల సమస్యలను సత్వరంగా పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ధర్నాలో పాల్గొన్న పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ముత్యాలరావులు డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమరశంఖారావం పేరుతో కడప కలెక్టరేట్ వద్ద సర్పంచుల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పంచాయతీ నిధులను పక్కదారి పట్టించడంతో గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామన్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను సైతం దారి మళ్లించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. నిధుల లేమి సమస్య కారణంగా గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని, ఈ కారణంగా గ్రామీణులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తమ తీరును మార్చుకుని ఉపాధి హామీ నిధులను గతంలో మాదిరి గ్రామ పంచాయతీలకు అందచేయాలని, సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్లను సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీలలో విలీనం చేయాలని వారు కోరారు. వీటితో పాటు అనేక అపరిష్కృత సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నేతలు, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,660 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయడం జరిగింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం 4,045 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. చివరికి మా పంచాయతీల స్థానికంగా ఇంటి పన్ను, నీటి పన్ను ఇలా వచ్చేటటువంటి నిధుల్ని కూడా విద్యుత్ బిల్లుల పేరుతో దోచివేయటం జరుగుతుంది. ఇది అత్యంత దారుణమైన విషయం. మా పంచాయతీల నిధులు తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నిధుల్ని దొంగిలించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి ఆయన వాడుకోవటం జరుగుతుంది. దీనివల్ల ఈ సమస్య మా సర్పంచులది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలది సమస్య. అందుకని చెప్పే గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్యమాలు చేస్తున్నాం. ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు. చివరికి వాలంటీర్లే గ్రామ సచివాలయాల్ని తీసుకొచ్చి మా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచుల ఉత్సవ విగ్రహాలు చేయటం జరిగింది. అందుకని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించినటువంటి మా పంచాయతీ నిధుల్ని మాకు తిరిగి ఇవ్వాలని, గ్రామ సచివాలయాల్ని, వాలంటీర్ని మా పంచాయతీల్లో విలీనం చేయాలని చెప్పి
కడప నడిబొడ్డున ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆయన సొంత ఊరు పక్కమ్మటే ఈ సర్పంచుల మహాధర్నాని మరి ఈ రోజున నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు 2వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున మా సర్పంచులు నిర్వహించడం జరుగుతుంది. అది రాజకీయాలకు అతీతంగా ఇవాళ మీటింగ్కి ఎలా అయితే అన్ని పార్టీల నాయకులు వచ్చారో అన్ని పార్టీల సర్పంచులు వచ్చారో రేపు ఢిల్లీకి కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ సర్పంచులు బీజేపీ పార్టీ సర్పంచులు తెలుగుదేశం పార్టీ సర్పంచులు జనసేన సిపిఐ ఇలా అన్ని పార్టీలకు చెందినటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున 2వ తేదీన ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ అకృత్యాల గురించి ఈ దోపిడీ విధానాల గురించి మా నిధులు దొంగిలించి వేయటం గురించి రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నాము. 2వ తేదీన ఢిల్లీ వెళ్తున్నాం. వచ్చింది కేంద్ర ప్రభుత్వం పంపించింది 1000 కోట్లు 988 కోట్లు. ఆ 988 కోట్లలో కేవలం 360 కోట్లు మాత్రమే జమ చేశారు. మిగతా 620 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది. ఇలా వరుస పెట్టి జరుగుతుంది, ఇది ఆగడం లేదు. అందుకని చెప్పే గత 2 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున ఉద్యమాన్ని మేము రాజకీయాలకు అతీతంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేసినటువంటి మా గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేకూర్చడం కోసం తుది వరకు కూడా ఈ ఉద్యమాన్ని నడుపుతాం, ఇంకా ఉధృతం చేస్తాం. సర్పంచులు అన్ని పార్టీల సర్పంచులు కూడా ఇప్పుడు కొండయ్య గారు ఉన్నారు బీజేపీ పార్టీ, అలాగే మా రమేష్ పగడాల రమేష్ గారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ 12918లో సర్పంచులు అందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ పార్టీలో 80% ఉన్న సర్పంచులు కూడా మద్దతు ఇస్తున్నారు. మీరు చూశారు కడపలో కూడా సర్పంచులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీటింగులు పెట్టి ఉద్యమం చేయటం, దానిపైన వాళ్ళ అధిష్టానం పిలిచి వాళ్ళ కేకలేయడంతో ఆగారు. కానీ నైతికంగా వాళ్ళందరూ కూడా ఫిజికల్గా కూడా కొన్ని చోట్ల వాళ్ళు మాకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ప్రక్రియలో మేమందరం కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తున్నారు మన రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో. మిత్రులారా, ఒకటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, మాకు రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులను ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా వాడేసుకొని మొత్తం ఆయన ఇతర పథకాలకు వాడుకుంటున్నాడు. అసలు సర్పంచ్ అంటే ఒక ఉత్సవ విగ్రహం అని మేము చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాము. ఆయన స్థానిక సమస్యలను పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. ఆ ప్రక్రియలోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు కలెక్టరేట్లు ముట్టడులు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ భాగమే ఈరోజు కడప జిల్లాలో మహాధర్నా సర్పంచుల మహాధర్నా కార్యక్రమం పెట్టాము. కాబట్టి ఇక్కడికి వచ్చిన సర్పంచులందరూ సహకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అది మేము ఢిల్లీ కార్యక్రమం పోయి వచ్చిన తర్వాత మేము రాష్ట్ర నాయకత్వం మాట్లాడుకొని త్వరలో ఆ ప్రక్రియ కూడా మేము ఆల్రెడీ ఇదివరకే డిస్కస్ చేసుకున్నాము. మేము ఖచ్చితంగా చెప్పాము 100% తాడేపల్లి సీఎం గారింటి ముట్టడిస్తాం, దాంట్లో ఏది లేదు. ప్రొద్దుటూరుకు చెందిన 6 నెలల చిన్నారి తన ప్రతిభతో అందరినీ అబ్బురపరుస్తూ ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రొద్దుటూరుకు చెందిన ప్రజ్వల్ అనే బాలుడు అతి చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. 6 నెలల వయసుకే తన జ్ఞాపక శక్తితో చిన్నారి ప్రజ్వల్ అదరగొడుతున్నారు. అతి చిన్న వయసులోనే 100 ఫ్లాష్ కార్డ్స్ను చిన్నారి ప్రజ్వల్ గుర్తిస్తున్నాడు. ప్రజ్వల్కు 4 నెలల వయసు నుంచి తల్లి సౌమ్యప్రియ ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తూ ఉండేది.
రెండు నెలల తర్వాత ఫ్లాష్ కార్డ్స్ను చూపించి చిన్నారి ప్రజ్వల్ను అడుగుతుండడంతో ఫ్లాష్ కార్డ్స్ను కరెక్ట్గా గుర్తిస్తున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు సౌమ్యప్రియ, పవన్ కుమార్ వీడియో తీసి నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థకు ఆన్లైన్లో పంపించారు. చిన్నారి ప్రతిభను గుర్తించిన నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థ అవార్డును అందించింది. అలాగే సౌమ్యప్రియ కుమార్తె వినిష 2 సంవత్సరాల వయసున్నప్పుడు తన్నంతట తానే ఫ్లాష్ కార్డ్స్ను గుర్తించడంతో ఆ వీడియోను కూడా తీసి పలు వరల్డ్ రికార్డ్ సంస్థలకు తల్లిదండ్రులు పంపించారు. దీంతో 2 సంవత్సరాల క్రితం చిన్నారి వినిషకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డ్ వంటి 5 రికార్డులు వినిష సొంతం చేసుకోవడం విశేషం. నా పేరు పవన్, మా బాబు పేరు ప్రజ్వల్. ఆ పిల్లోడికి 4 నెలల వయసు నుంచి మేము 10 కార్డులు చూపించి చెప్పాము. అతను బాగా గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేస్తున్నారు. అప్పటి నుంచి మాకు బాగా గుర్తుపెట్టుకుంటాము. మేము అన్నీ చూపించి ట్రైన్ చేశాము. అతనికి 100 కార్డులు చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని రికార్డు చేసి నోబెల్ వరల్డ్ రికార్డుకి మేము అప్లై చేశాము. వాళ్ళు ఇది రికార్డు అని గుర్తించి అవార్డు ఇచ్చారండి. అట్లా మా పాప వినీష తనకు 2 ఇయర్స్ టైంలో బాగా ఇట్లే ఐడెంటిఫై చేయడం చెప్పడం అట్ట తను ఓదలుగా చెప్పేది. తనకు 5 అవార్డులు వచ్చాయండి. నమస్తే. మా వైఫ్కే అండి, ఎందుకంటే మేము బిజినెస్ కదా, మా పనుల్లో మేము ఉంటాము. తనే ట్రైన్ చేసేది. మా బాబు పేరు ప్రజ్వల్. మా బాబుకి నోబెల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మా బాబుకి 4 మంత్స్ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ తెచ్చి చూపించేదాన్ని అనమాట. అది కూడా ఎక్కువ బర్డెన్ లేకుండా డైలీ మార్నింగ్ 1 మినిట్, ఆఫ్టర్నూన్ 1 మినిట్ అన్నమాట. అలా 1 వీక్ కంటిన్యూగా 7 ఫ్లాష్ కార్డ్ చూపించాను. 10 డేస్ తర్వాత అడిగింటే తను ఐడెంటిఫై చేసేసాడు. సో ఇలా కార్డ్స్, నెంబర్ ఆఫ్ కార్డ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. అలా మ్యాక్సిమం ఇప్పుడు 100 కార్డ్స్ చెప్పగలుగుతాడు. సో దీన్ని మనం రికార్డ్ ఎందుకు చేయకూడదు అని అనిపించి నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి పెట్టాను. వాళ్ళన్నీ చూసేసి సెండ్ ఎవిడెన్స్ అని మనకు మెయిల్లో రిప్లై ఇస్తారు. ఆ తర్వాత ఎవిడెన్స్ అన్నీ పంపించాను. సో వాళ్ళు కూడా వావ్ సూపర్, దిస్ ఈస్ అన్ యూర్ రికార్డ్ అని చెప్పేసి మా బాబుకి వరల్డ్ యంగెస్ట్ టోల్డర్ హూ ఐడెంటిఫై మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ అనే టైటిల్తో రికార్డ్ సెండ్ చేశారండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఖరారైందని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. తమ పార్టీ అధినేత పర్యటనకు సంబంధించి బీటెక్ రవి ఇతర టీడీపీ నేతలతో కలిసి అనుమతులు కోరుతూ అధికారులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు 2 ఆగస్టున ప్రాజెక్టుల సందర్శన కోసం జిల్లాకు వస్తారన్నారు. ఇందులో భాగంగా రాజకీయ నాయకులు చేసే రోడ్ షోలలాగానే చంద్రబాబు రోడ్ షో ఉంటుందని, అనంతరం పట్టణంలోని పూల అంగళ్ల ప్రాంతంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఆయన పర్యటనకు సంబంధించి సానుకూల అనుమతులు వస్తాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంగా తాము చేయాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర జరగని నియోజకవర్గాలలో తాను పర్యటిస్తానని చంద్రబాబు గతంలో చెప్పిన మేరకు పులివెందులకు రావడం జరుగుతుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం పులివెందులలో చేయాల్సిన పనులు, తాము అధికారంలోకి వస్తే పట్టణంలో చేపట్టాల్సిన పనులను తెలియజేసేందుకు చంద్రబాబు ఈ ప్రాంతానికి వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సస్పెండ్ చేసింది కాబట్టి అలాంటి ఇబ్బందులు సృష్టించకూడదు, సృష్టించరు అని అనుకుంటాము. కానీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఎలాంటి అవాంతరాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ను 100% అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పూలంగల్ల సెంటర్లో చంద్రబాబు నాయుడు మీటింగు 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. అంటే రోడ్ షోలో ఆయన వెహికల్ నుంచి అట్లే జనరల్గా రోడ్ షోలు ఎలా ఉంటాయో అలా మాట్లాడతాడు. దానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ ఏర్పాట్లు మేము చేసినాము, ఆ రకంగా పర్మిషన్లు కూడా అడిగినాము. వాళ్ళు ఇచ్చే పరిస్థితే ఉంది, నాకు తెలిసి ఇంతవరకు నెగిటివ్గా ఏమి లేదు. ఇవ్వకపోయినా ఇచ్చినా మేమైతే ఆ ఏర్పాట్లు పోయి యాజ్ యూజువల్ షెడ్యూల్ ప్రకారమే మేము అక్కడ కండక్ట్ చేస్తాం. రోజు కాబట్టి ఆ రోడ్ షో కార్యక్రమాన్ని కానీ షెడ్యూల్ ఏమి లేదు. 2వ తారీఖు ఉదయం జమ్మలమడుగులో బయలుదేరి గండికోట లిఫ్ట్ దగ్గరకు వచ్చి అక్కడ పనులను పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి వైఎస్ సింహాద్రిపురం పులివెందులకు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. 5 గంటలకు రోడ్ షో బహిరంగ సభ, అక్కడి నుంచి ఆయన ముదిగుబ్బ మీద అనంతపురం పోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలా. చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉంటాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగా ప్రస్తుతం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తన హయాంలో వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఉచిత విద్యుత్, సబ్సిడీ బియ్యం, 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే బడ్జెట్లో సాగునీటి రంగానికి 15% కేటాయింపులు చేసి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్లను పూర్తయి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. రామారావు తెలుగుగంగ, హంద్రీనీవ, గాలేరు నగరి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది వాస్తవమే అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి సింహభాగం ఖర్చు చేసిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. చరిత్ర ఇలా ఉంటే ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల బాట చేపట్టి ప్రజలను మభ్యపెట్టే చర్యలు చేపట్టడం తగదన్నారు. అంతేకాకుండా అటు తెలంగాణ, ఇటు కర్ణాటక రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వైసీపీ, టీడీపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మరీ దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నజీర్ అహ్మద్, సత్తార్ విష్ణువర్ధన్ రెడ్డి, మహమ్మద్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సాగునీటి రంగం అనేది గుండెకాయలంట. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఈ వాస్తవాన్ని గుర్తించి అటు వ్యవసాయ రంగానికి, ఇటు సాగునీటి రంగానికి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది. ఈవెన్ నీలం సంజీవ్ రెడ్డి గారు మొదలుకొని ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పరిపాలనా కాలంలో సాగునీటి రంగానికి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ బడ్జెట్లో 15% కేవలము సాగునీటి రంగానికే కేటాయించడం జరిగింది. కానీ అదే సమయంలో మిగతా సంక్షేమ పథకాలు ఏమైనా వదిలిపెట్టారంటే అది లేదు. సంక్షేమ పథకాలు అటు ఉచిత విద్యుత్ కానీ, సబ్సిడీ బియ్యం పథకం కానీ, 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే 15% కేవలం సాగునీటి రంగానికే కేటాయించడం జరుగుతుంది. పర్యవసానంగా అటు శ్రీశైలం రిజర్వాయర్ కానీ, నాగార్జున సాగర్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ ఇవన్నీ పూర్తయినాయంటే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి కాబట్టి పూర్తయినాయి. ఈ 4 భారీ ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భాషిస్తూ ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినట్టే. ఈవెన్ రామారావు గారి మానస పథకాలు, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా ప్రాజెక్టులు, తెలుగు గంగ, ఈ 3 కూడా రామారావు గారి మానస పథకాలే అయినప్పటికీ ఈ ప్రాజెక్టుల మీద సింహభాగం ఖర్చు చేసింది మళ్ళా కాంగ్రెస్ హయాంలోనే. పులిచింతలు కానీ, ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే సింహభాగం పూర్తయినాయి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏదో కొట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైకాపా వాళ్ళు,
మేము మొనగాలం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోని. ఇది ఎలా ఉందంటే ఎద్దు ఈడుస్తూ ఉంటే విడుదల వగిరించినట్టుంది. ఎద్దు ఈడుస్తూ ఉంటుంది, ఏదో పెద్ద ఈడ్చినట్లుగా పిడుదలు వగిరిస్తూ ఉంట కింద. ఆ విధంగా చేసిందంతా కాంగ్రెస్. ఇప్పుడేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైకాపా వాళ్ళు మేం చేసాం చెప్పేసి సంకల్పుద్దుకుంటున్నారు. రేపటి నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సాగునీటి ప్రాజెక్టుల యాత్ర చేస్తాడంట. ఏదో మణిహారమో లేకుంటే జలహారం అనే పేరుతో, తెలుగు తల్లికి జలహారం అనే పేరుతో ప్రాజెక్టులు సందర్శిస్తాడంట. సందర్శిస్తే మంచిదే, కానీ జగన్ కంటే ఎంతో ఇంతో మేలు, దానికి ఒప్పుకుంటాం. కానీ కాంగ్రెస్తో పోలిస్తే ఎక్కడా తిట్టారు. కాంగ్రెస్కు 175 మార్కులు డిస్టింక్షన్ క్యాండిడేట్ అనుకుంటే తెలుగుదేశం పార్టీ 135 మార్కులు ఆడికాడికి పాసు, జగన్మోహన్ రెడ్డి 115% ఫెయిల్ క్యాండిడేట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి. దానికి తోడు అటు తెలంగాణ ఇటు కర్ణాటక అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాయి. తెలంగాణనేమో పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఉంది, అక్రమ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా 120 టీఎంసీలు తెలంగాణకు మళ్లించే విధంగా వాళ్ళు అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడేమో కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు 29.5 టీఎంసీలతో ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. కానీ దీన్ని అనుకునేదానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వము ప్రయత్నం చేయలే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేయలే. తర్వాత విభజన చట్టంలో సెక్షన్ 85(2) ప్రకారంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణలో పెట్టాలా, కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలా, 60 రోజుల లోపల పెట్టాలా. 9.5 సంవత్సరమైంది, ఇప్పటికీ కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయం హైదరాబాద్లో ఉంది. వీళ్ళు ఒక కార్యాలయాన్ని తెలంగాణ నుండి రాష్ట్రానికి తేవాల్సి తేలేని వాళ్ళు, వీళ్ళు ఏదో ప్రాజెక్టుల గురించి నేను ఏదో పెద్ద కలలు కన్నా తెలుగు తల్లికి జలహారం అని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. వాళ్ళ రెండు పార్టీల హయాంలో, ఆ ఇద్దరు నాయకుల హయాంలో పోలవరం పూర్తి కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అటు పోలవరం పూర్తి కావాలన్నా తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, ఎస్ఆర్బీసీ, వెలుగొండ, పులిచింతల ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావు, అటు రాయలసీమ కానీ రాష్ట్రం కానీ బాగుపడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రొద్దుటూరు పట్టణంలో వ్యక్తి ఇంట్లో మృతదేహం కలకలం, సంఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలీసుల వెల్లడి. స్పందన అర్జీదారులకు వేగవంతమైన నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశం. జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇడుపులపాయలు, దివంగత నేత వైఎస్ఆర్కు ఘన నివాళి. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారు, పర్యటనకు సానుకూల అనుమతులు వస్తాయని టీడీపీ నేతల ధీమా. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.